వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను, ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. అదే సినిమా అండి, నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళయి 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి? మరి పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసలు కొలుసు కావాలా, చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి? నీకు రాను రాను మరీ చాలా. ఆపండి మీ దండకం, నేనేం సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. నువ్వు రెడీ అయిపో, సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, వెంటనే బట్టల మార్చుకుని నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి పేడ కింద పడింది తీసిరాకండి, పడుతుండగా పట్టుకురండి. వెయిటింగ్ ఏం చెప్పమంటావు రాంబాబు? సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద కొడంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట, పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకరాం బాబు, నీకు పెళ్ళైంది కదా, ఇహ్నించి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది, ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకరాం బాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరెందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపండి. అయిపోయి సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా, ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం, ఊరు సిరిపురం. రండి, ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదేనమ్మా చూడటం. అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపను ప్రసాదించారా లేదా? రాయ్, కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామాత్యం చదువుకుంటూ కూర్చుంటావు, వెదవ కోతలు నువ్వు. రాయ్, నోరు మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరనుకున్నావు? పండితుల వారు. తప్పు విధి కాదండి, ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పాను, ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటి అని. వింటేగా, తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళు అబద్ధాలు ఆడతావా? నిన్ను గంట పెట్టి కొట్టావా? ఆయన గంట పుచ్చుకోండి కానీ నిన్ను ఏం పుచ్చుకుంటావో కార్యకర్త చెప్తాను. అమ్మాజయ్య, ఈ చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వు, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఈ హడావుడంతా ఎందుకత్తయ్యా? అసలు ఆయన మండిపడుతున్నారు. వాడు పిచ్చుకున్నమ్మా చిన్నప్పటి నుంచి అంతే, వాడి గురించి పట్టించుకోకు, నువ్వు తొందరగా రెడీ అవ్వు. అన్నీ బుడ్డికి అన్నం పెట్టారా? పెట్టేనే. అబ్బా మీకు ఆవేశం, హడావుడే ఎక్కువ. అబ్బా ఏడి వస్తాడు, రాకెక్కడిపోతాడు, అడుగు వస్తున్నాడు. ఇదిగో వాడిని తొందరగా రెడీ చేయండి. తొందరగా రారా. వస్తున్నానన్నా. ఏమిన్నా తెగడావిడి చేస్తున్నావు? ఏమిటి? అవన్నీ స్వీట్స్ రా, నీకు ఇష్టమని మైసూర్ పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే జాంగ్రీ ఇక్కడ తినకూడరా, ఇవి ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని వస్తుంది. నేను గదిలోనా? ఏ గదిలోనా? ఆ గదిలోనా? ఆ గది అంటే వంట గదా? నీ తెలియదుకో, తలవి చెప్తాను. అర్థమైందిలే, గది అంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సరే అర్థం కాలా సార్? మీరా? ఏమిటయ్యా కొత్తగా చూస్తావు? భలేనా సార్? నాకేమన్నా రేజ్ చేయడం అనుకున్నారా? అవును. ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు? అంతే, గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులు చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్? ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆ టైపే. అవును, మీ నాన్నగారు ఎక్కడ?
ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్, ముహూర్తం 9:20, ఇంకా 2 నిమిషాలు అయి ఉంది. నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి, 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల చూసేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా, లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా, ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు రేజ్ ఎక్కడం మీ బాస్ కనపడతారా? ఏమిటి రాంబాబు, మగాడు వైండ్ సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. అబ్బా ఏమండి, ఇలా దగ్గరుండి కొత్త దంపతులని గదిలో పంపించడం ఇది 93వ సారి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఏంటయా పిలిచావా? సార్, మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను. ఉండండి సార్, ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీచీ, మీరు రండి సార్. ఇదిగోండి. ఏమిటిది లుంగి? నేను చస్తేనమ్మను, అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేని అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతానుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం గోడ. ఏమిటా రాంబాబు, ఇది తప్పు కాదు సార్. మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్, ఇక్కడే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్? మీరు మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్, మీసనే సార్? సార్, అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. అమ్మా నాన్న ఇంట్లో లేరు, ఇదొక్కతే ఉంది. దీన్ని బయటకు పంపేయటానికి ఇదొక్కటే మార్గం. అమ్మా, ఇంతమంది జనం ఉన్నారు, ఏం జరిగిందో? తొందరగా పదండి. ఏమైందో? ఇగో బాబు, ఏం జరిగిందయ్యా? పూర్తి కాల, వెనక్కిరిగి కళ్ళండి. ఇదంతా హౌస్ఫుల్. ఇగో తప్పండి, తప్పండి. రాంబాబు, ఏమిట్రా ఏమిట్రా ఈ పనులు? పట్టపగలు అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరి సిగ్గు లేకుండా. అది కాదు నాన్న, చీరకి నిప్పంటుకుంటేను కాపాడదాం కదా అని. వెదవ అబద్ధాలు. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్యా, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడినట్టు నెత్తి పాల్గొడితే సరి, పైకి ఏమీ తెలియనట్టు వ్యసవ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యసవటేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమిట్రా? నేను గుండీలు కుట్టమన్న చొక్కా ఏది? కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది. ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా. గుండీలు ఉట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ. ఏమిటి నా శక్తి? అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదామని ప్లానా?
ఈ చొక్కా నేను చచ్చిన వేసుకోను, ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్, నీకింత మొండితనం పడదలా పనికిరాదు. నాకేం తెలుసు, మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడు, ఆఫీస్ కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను, గానీ ఈ చొక్కా మాత్రం చచ్చిన వేసుకెళ్ళను. ఒరేయ్ ఒరేయ్, నా మాట విను, నా బంగారు తండ్రివి కదా, ఈ పోటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే, నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అంతే. సావిత్రి, ఏమే వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు, రేచీకడతో పాటు వాడికి మతి బరుపు కూడా వచ్చిందా? లేదు మావయ్య, ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశానట, అంచేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్లిక్ గా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొర్లితే తప్పులేదు, కాని ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి? ఏమే సాయంకాలం బజార్ వెళ్లి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వెధవ తలకు భద్రం చేయొచ్చు, అప్పుడు కానీ తలకు పట్టిన తిక్కంత అవుతాను.